వ్యవసాయం లేకుండా భారతదేశం లేదు. రైతుల శ్రేయస్సు కోసం పంటలకు మద్దతు ధరలపై కేంద్రం చట్టం చేయాలి. కేంద్రం నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేసిన నేపథ్యంలో గతంలో లాగా రాష్ట్ర వ్యవసాయ చట్టం నిబంధనల ప్రకారం వ్యవసాయ మార్కెట్లను మరింత పటిష్టం చేయాలి. వ్యవసాయ మార్కెట్లలో మార్కెట్ ఫీజు పకడ్బందీగా వసూలు చేయాలి. చెక్పోస్టులు అన్నింటినీ బలోపేతం చేయాలి. రాబోయే కాలంలో వచ్చే వ్యవసాయ ఉత్పత్తుల నేపథ్యంలో మార్కెట్లలో వసతులు సమకూర్చాలి. రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. యాసంగిలో పంటల మార్పిడి పెద్ద ఎత్తున జరగాలి. పప్పు గింజలు నూనె గింజలు అధికంగా సాగు చేయాలని మార్కెట్ రీసెర్చ్ అనాలిసిస్ వింగ్ సూచన. కోహెడలు అంతర్జాతీయ స్థాయి వసతులతో మార్కెట్ ఏర్పాటు జరుగుతున్నది. డిపిఆర్ రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆమోదంలో చర్యలు తీసుకుంటాం. కొల్లాపూర్లో మామిడి మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. జగిత్యాల మామిడి ముంబైకి వెళ్తుంది. కొల్లాపూర్ మామిడికి అక్కడే మార్కెట్ ఏర్పాటు చేస్తే హైదరాబాద్ మార్కెట్ మీద ఒత్తిడి తగ్గుతుంది. హైదరాబాద్ మార్కెట్కు వచ్చేది ప్రధానంగా దక్షిణ తెలంగాణ మామిడి, ముఖ్యంగా కొల్లాపూర్ మామిడి. ఉద్యాన పంటల అమ్మకాలలో రైతులు నష్టపోకుండా చర్యలు తీసుకోవాలి. దీనిపై వివిధ రాష్ట్రాల మార్కెట్లను అధ్యయనం చేసి రైతులకు లాభం కలిగేలా చర్యలు తీసుకోవాలి. మార్కెటింగ్ ఉద్యాన శాఖ, వేర్ హౌసింగ్, మార్కెట్ ఫెడ్, హాకా సంస్థలపై హిమాయత్ నగర్ మార్కెట్లో కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గారు, హాజరైన వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు గారు, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయి గారు, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకటరామరెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు. గారు మాని బాగుందా? ఇక్కడ కల్వకుర్తిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కోసం మీరు ఎగ్జిస్టింగ్ మార్కెట్ లోనే కొంత ఏరియాను ఐడెంటిఫై చేసినట్టు అది ఆల్రెడీ మనం గోడౌన్ తీర్చడము అక్కడ తక్కువ ఏరియా. నేను ఏమంటున్నా అంటే డిపార్ట్మెంట్ నాదే, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మాదే. అయితే ఆర్ఎంపి గెస్ట్ హౌస్ ఉంది కదా, ఆర్ఎంపి గెస్ట్ హౌస్ ఉండేటువంటి ఏరియా మెయిన్ రోడ్ ఉంది, ప్లస్ అది చాలా ఖాళీగా ఉంది. డైలాపరేటెడ్ కండిషన్ లో ఆర్ఎంపి గెస్ట్ హౌస్ ఉంది, ప్లస్ దాని ఏరియా కూడా యాంపుల్ ఉంది. మీకు కావాలి ఇటువంటి ఏరియాస్లో ఎక్కువ ఎక్కువ అరైవల్స్ ఏ ఏరియా నుంచి ఉంటాయో చూసుకొని మిగతా స్టేట్ మొత్తం కాకుండా ఫస్ట్ ఈ ప్లేసెస్లో మనకి 80,000 మెట్రిక్ టన్స్ వస్తుంది కాబట్టి సెంటర్స్ ముందే ఓపెన్ చేయాలి. రైతులు ఏం చేస్తారంటే తొందరగా నింపుకోలేరు దాన్ని పంటని, అటు వచ్చినట్టే తీసుకుపోతారు. అప్పుడు ట్రేడర్స్ తక్కువ ధరకు ఉన్నారు, రైతులు నష్టపోతారు. మనకు బెస్ట్ ఇచ్చేది ఇంటర్మేషన్ పెట్టేది రైతులకు సపోర్ట్ ప్రైస్ రావాలి అంతే కదా. మనం సెంటర్ పెట్టి ఒకే నాడు ఎక్కువ వాల్యూలో కనుకుండా కొంచెం కొంచెం మన ప్రజెన్స్ మార్క్ చేయడం ద్వారా జనరల్ మార్కెట్ ఓపెన్ మార్కెట్ యాక్టివేట్ చేయడం మన ఉద్దేశం. దాని దృష్టి పెట్టుకుని ఏజెన్సీస్లలో సెంటర్లలో ఓపెన్ చేయాలి. మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం నిర్ణయం తీసుకుని ఓపెన్ చేసే లోపల కడప గవర్నమెంట్ కొనేస్తున్నట్టు మనం మనం పెట్టే టైంకి మళ్ళీ తీసే కిట్ ప్లాన్ చేస్తాం. అట్లా దారి తీసే బదులు కొనవలసిన చోట ఒక 100-200 టన్నులు కొన్ని ఒక రోజు వ్యాపించి కొంచెం స్లోడౌన్ చేసి